ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలి. బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ 34 మందికి చేయగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 4 మహిళలు చనిపోయిన విషయం తెలిసింది. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంగా భావిస్తూ వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని మా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజీనామా చేసి చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఒక డబుల్ బెడ్రూమ్, 3 ఎకరాల భూమి, ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపుల భాగంగా జోగిపేట పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు పెప్పిడిపల్లి మోహన్, అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఎం బుచ్చయ్య, దాసరి దుర్గయ్య, అందోళ్ మండలం జోగిపేట టౌన్ ప్రెసిడెంట్ అల్లే లోకేష్ ముదిరాజ్, అందోళ్ మండల కన్వీనర్ రాజు, బీఎస్పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నలుగురు స్త్రీలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్టణంలో ఆపరేషన్ చేస్తుండగా చనిపోవడం జరిగింది. అందులో ఇంకో మహిళ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంది. వీళ్ళందరికీ వెంటనే మనం 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.